నమస్తే, వెల్కమ్ టు జనన్ టీవీ క్రైమ్ స్టోరీస్. నేనే మీ మనోజ్. భార్యాభర్తల బంధంలో కొట్లాటలు, గొడవలు, కిల్లికజ్జాలు సహజం. అవి లేని కాపురం కాపురమే కాదు, అప్పుడే బంధం మరింతగా బలపడుతుంది కూడా. కానీ కొంతమంది దంపతులు చిన్న చిన్న సమస్యలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఈ స్టోరీలో ఉన్న అందమైన యువతిల ప్రేమకు ఎండ్ పాయింట్ పెళ్లి అని కొందరు భావిస్తుంటారు. ప్రేమించిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్న ఆనందం మరొకటి లేదు. జీవితంలో ఏదో దక్కిందన్న సంతోషం ఉంటుంది, ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామన్న సంతృప్తి ఉంటుంది. నిజంగా ఆ సంసారం హాయిగా సాగిపోతే వాళ్ళంతా మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఈ లోకంలోనే ఉండరు. కానీ తాము ఒకటి తలిస్తే దైవం మరొకటి చేసిందని అనేక మంది జీవితాలను చూస్తుంటే నిజమే అనిపించక మానదు. ఊహించని విధంగా హాయిగా సాగిపోతున్న సంసారంలో చిన్న చిన్న సమస్యలు, కలతలు ఏర్పడితే అవే ఒక నిండు ప్రాణాన్ని బలిగొంటే ఆ బాధ వర్ణనాతీతం. ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి చూశారా, ఎంత అందంగా ఉందో. కానీ చిన్న కారణానికి పెద్ద నిర్ణయం తీసుకుంది. రాత్రి భోజనం చేసుకొని పడుకున్న కోడలు పొద్దున తలుపు ఎంత కొట్టినా తీయకపోయేసరికి అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కిటికీలో నుండి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమె పుట్టింటికి సమాచారం అందించారు. ఇంతకు ఆమె ఎందుకు ఇలా చేసిందంటే పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని మల్నాడుకు చెందిన శమిత విద్యార్థి సోమేశ్వర ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత మార్చిలో వీరి వివాహం జరిగింది. హాయిగా కాపురం సాగిపోతుంది. భర్త రాత్రి విధుల నిమిత్తం డ్యూటీకి వెళ్ళగా అత్త శమితను డిన్నర్ చేసి పడుకోమని చెప్పగా ఆమె అలాగే చేసి తన గదిలోకి వెళ్ళి పడుకుంది. ఉదయం తలుపులు తట్టిన తీయకపోవడంతో కిటికీలో నుండి చూడగా శమిత ఉరి కొయ్యకు వేలాడుతూ ఉంది. ఆమె తల్లిదండ్రులు వచ్చాక తలుపులు పగలగొట్టి చూడగా మృతదేహం వద్ద సూసైడ్ నోట్ ఉంది. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాసి ఉందని తెలుస్తుంది. ఈ కారణంగానే ఎంతో ప్రేమించిన భర్తను వదిలేసి ఆమె అనంత లోకాలకు తిరిగి వెళ్ళిపోయింది.